कविता ईडी विचारण नेपथ్యంలో ईडी कार्यालय దగ్గర भारी बंदोबस्त ఏర్పాటు చేశారు। ईडी आफीस को కేంద్ర బలగాలు చేర్చుకున్నారు। ఎవరు ఆఫీస్ పరిసరాలకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు। ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఇవాల మళ్ళీ విచారించనున్నారు। కాసేపట్లో కవిత ఈడీ ముందు హాజరవుతారు। ఇప్పటికే కేసీఆర్ ఇంటికి లాయర్లు చేరుకున్నారు। నిన్న ఈడీ కవితని సుదీర్ఘంగా విచారించింది। 11న జరిగిన విచారణకు కొనసాగింపుగా పలు అంశాలపై ప్రశ్నించినట్టు తెలుస్తుంది। అదే విధంగా ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది। ఇప్పటికే కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు న్యాయవాదులు। సో ఇప్పుడు మరోవైపు కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు। సో ఓవరాల్ గా చూస్తే అక్కడ హాట్ హాట్ సిచువేషన్ అయితే ఢిల్లీలో కనిపిస్తుంది। అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా పూర్తి వివరాలు మా ఢిల్లీ రిపోర్టర్ గోపి అందిస్తారు। గోపి చెప్పండి, ईडी का विचारण नेपथ्य कार्यलय दर बंदोबस्त एर्पट्ठे दी संबंधी अपडेट्स ఈరోజు మూడో సారి కూడా ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా సిఆర్పీఎఫ్ బలగాలతోటి భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది। నిన్న కార్యకర్తలు ఒక్కసారిగా భద్రతను తోసుకొని లోపలికి వెళ్ళిన నేపథ్యంలో ఆమె వాహనానికి ఎదురుగా ఏదైతే గుమ్మడికాయ కొట్టడము ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ చేసిన దృష్ట్యా ఇక్కడ భద్రతను అయితే పెంచిన పరిస్థితి అయితే కనపడుతుంది। మరొక వైపు 11 గంటల ప్రాంతంలో ఆమె మీడియా తోటి మాట్లాడనున్నారు। మరి నిన్న ఈడీ అధికారులు విచారణ ఏ విధంగా కొనసాగింది, అసలు కవిత పాత్రపైన అధికారులు ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇటువంటి అనేక అంశాలపైన కూడా అధికారులు ఆమె మీడియా తోటి ఈ రోజు మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి। మరొక వైపు లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులందరితోటి కూడా కలిపి కవితను విచారించే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు కవిత విచారణ ఏ విధంగా జరగబోతుంది, రానున్న రోజుల్లో కవిత పాత్ర పైన అధికారులు ఎదురు తెలుస్తున్నారన్న దానిపైన కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది। మరి ఈరోజు 11:30 ప్రాంతంలో ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకోవాలి, అంతకు ముందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేయడము, 24వ తేదీన సుప్రీంకోర్టు లో ఆమె పిటిషన్ పెండింగ్ లో ఉండడము, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఏదైనా నిన్న జరిగిన ఇష్యూస్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భద్రతను అయితే భారీగానే పెంచారని చెప్పుకోవచ్చు। బీఆర్ఎస్ కార్యకర్తలను దాదాపు ఈ రోజు ఈడీ కార్యాలయం వరకు అనుమతించకపోవచ్చు, వాళ్ళందరినీ కూడా మధ్యలోనే ఆపేసే పరిస్థితి అయితే కనపడుతుంది। మరి కేవలం మీడియాకు మరి పర్మిషన్ ఉంటుంది, అది కూడా కొంత లిమిటేషన్ ఏరియా వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి। కవిత విచారణ హాజరు అవుతారా కాదా అన్నది కూడా ఒక సస్పెన్స్ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది। మరి 24వ తేదీన ఆమె పిటిషన్ పెండింగ్ లో ఉంది, గతంలో కూడా ఆమె 11వ తేదీన విచారణకు హాజరైన తర్వాత 16వ తేదీన విచారణకు గైహాజరయ్యారు, మరి నిన్న హాజరయ్యారు, మరి ఈరోజు విచారణకు ఎదుర్కొంటారా లేదా అన్న దానిపైన కొంత సస్పెన్స్ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉన్నది ఇక్కడ। మరి కవిత ఇంటి వద్దకి ఇప్పుడిప్పుడే ఆయన లీగల్ టీం అంతా కూడా చేరుకున్నారు, ఆమెకు సంబంధించిన అంశాలపైన కూడా ఆమెతో చర్చించే అవకాశాలు ఉన్నాయి। సౌత్ గ్రూప్ కు సంబంధించి కావచ్చు, అరుణ్ రామచంద్ర పిల్లి స్టేట్మెంట్ సంబంధించి కావచ్చు, ఆ స్టేట్మెంట్ ఉపసంహరించుకుంటానంటూ కూడా ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై కావచ్చు, వీటన్నిటిపైన కూడా కవితతో లీగల్ టీం చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి। మరి చూడాలి మరి కాసేపట్లో ఈడీ కార్యాలయం వద్ద ఏం జరగబోతుంది, కవిత విచారణకు హాజరవుతారా కాదా అన్నది కూడా మరి కాసేపట్లో తేలనుంది ఏమన్నారు। రైట్, థ్యాంక్ యూ గోపి అప్డేట్స్ అందించినందుకు। Thank you.